ఈ రకంగా దిగ్విజయం చేసినందుకు వారికి కూడా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు. ఇప్పుడు దీప ప్రజ్వల మన మన కోసం వచ్చిన అతిథులందరూ కూడా మీ అమూల్యమైన మాటలు వినకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరం పంపించాం కాబట్టి దీప ప్రజ్వలన అయిన తర్వాత ఒక్కొక్కరిగా మీ మాట వింటాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారందరూ కూడాను సత్సంకల్పంతో ఇక్కడ జరుగుతున్న ఈ సత్కార్యంలో దీపం వెలిగించేప్పుడు ఎవరు కూడా ఎక్కువ మంది దగ్గరికి రావద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఎక్కువ దీపాలు ఇబ్బంది అవుతుందనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగానే దీపాలని చేయటం జరిగింది. ఎవరు కూడా ఇక్కడికి ఎక్కువగా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్ది దీపాలని ఏర్పాటు చేయడం జరిగింది. కుమార్ గారు, దత్తు గారు, జోషుల వారు, జయేంద్ర శర్మ, చంద్రశేఖర్ శర్మ అందరూ కూడా ఈ మంచి పనిలో మనందరం కూడా ఖచ్చితంగా మన నియమం కోవిడ్ తాలూకు ఏవైతే రూల్స్ ఉన్నాయో ఎప్పటికి ఇంకా పోలేదు. దేవుడి కూర్చుందాం. ఉన్నటువంటి పరిస్థితికి ఎక్కువ దీపాలు ఇక్కడ కొద్ది ఈశ్వర లింగ జ్యోతి స్వరూప దర్శనాన్ని అందరూ కూడా కొంచెం దూరంగా ఉండాలి. మీరందరూ కూడా మనకి ఇంపార్టెంటే. మన తరపున ఎవరైతే గెస్ట్ వచ్చారో వాళ్ళు వెలిగిస్తే మనం కూడా వెలిగించినట్టుగానే భావిద్ది. ఎందుకంటే మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు చాలాసేపటి నుంచి. ఆ క్రమంలోనే ఇంకా ఉందాం. దయచేసి కూర్చోండి. మీకు తోడుగా మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడకుండా జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాదయ దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే జ్యోతిష్మతీం ద్వాదాదయామి జ్యోతిష్కృతం ద్వాదాదయ జ్యోతిర్విదం ద్వాసాదయామి భాస్వతీం ద్వాసాదయామి జ్వలంతీం ద్వాసాదయామి మల్మలా భవంతీం ద్వాసాదయామి దీప్యమానాం రోచమానాం ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతీం ద్వాసాదయామి జాగృతీం ద్వాసాదయామి. దయచేసి ఆ మహిళా మండలందరూ మనం కూడా వెలిగిద్దాం. మాస్క్ లేని వాళ్ళు కూర్చోవాలి. దయచేసి మాస్క్ లేని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. మీ సేఫ్టీ మనందరికీ. ఒక్కసారి పైకి రండి. అమ్మా అందరూ కూడా దోమ ఇవ్వాలి, దోమ ఇవ్వాలి. మీ చీరలు జాగ్రత్త, చక్కగా జాగ్రత్త. మీ చీరలు జాగ్రత్త, కొంగులు జాగ్రత్త, పక్క వాళ్ళ చీరలు కూడా జాగ్రత్త. మనం వెళ్ళే క్రమంలో వాళ్ళని చూస్తాం కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు వెలిగిద్దాం. మనస్ఫూర్తిగా ఒకళ్ళు వెలిగించిన ఆ పుణ్యం అందరికీ తగ్గుతుంది. ఇవాళ దయచేసి మహిళా మండలి అందరూ కూర్చోవాలి. మాస్కులు లేని వాళ్ళందరూ కుర్చీల్లో దూరంగా కూర్చుంటే మీకు అందరికీ ఆరోగ్యం. అందుకే నేను స్టేజ్ మీద ఉన్నా, నేను కిందకి రాలా. మళ్ళీ నీకు లేదా అని అన్నీ అడుగుతారు. దయచేసి కార్యకర్తలందరికీ మా మనవి, సార్ గారిని స్టేజ్ మీదకి తీసుకెళ్తాం. దూరాన్ని పాటించాలి. దీపాల దగ్గర, దీపాల దగ్గర దూరాన్ని పాటించాలి. అమ్మ మీకు తెలుసు బోల్డ్ అని దీపాలు పెట్టుంటారు. చీర సంగతి మర్చిపోకండి.
చేర కొంగుని చేరని జాగృతత చూసుకుంటూ దీపం వెలిగించండి. ఇటువైపు మగవాళ్ళు వెలిగిస్తారు, అటువైపు ఆడవాళ్ళు ఆల్రెడీ వెలిగించారు. పాపం వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు కదా. ఒక్క మనిషి ఒక దీపం వెలిగిస్తే ఇంకా చాలా మనందరికి అవకాశం వచ్చినట్టు. नमो हंत्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आधार्याय च लाद्याय च नमः शष्प्याय च भेण्याय च नमस्य गत्याय च प्रवाह्याय च हे दीपदेवताभ्यो नमः. ఒక్కొక్కరు ఒక్కటి వెలిగించి దయచేసి రెండో వారికి అవకాశం ఇవ్వండి. మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఎవరు దీపం వెలిగించినా పుణ్యం అందరికీ దక్కుతుంది. ఇప్పుడు మన నియమ నిబంధనలతో చక్కగా చేస్తున్న ఈ కార్యం అందరికీ పుణ్యంగా జరగాలని కోరుకుందాం. మాస్క్ లేని వారు అందరికీ దూరంగా ఒక్క నిమిషం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. వేద పురుషుల యొక్క ఆశీర్వచనం, మరి వేదం అనేటటువంటిది సనాతనమైనటువంటిది, అలాంటి వేద పండితులు ఇప్పుడు ఆశీర్వచనం జరుగుతోంది. అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. వేద పురుషుల యొక్క ఆశీర్వచనం. ఏదిక మీద ఉన్న పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూర్చుంటే వారు చెప్పే విషయం అందరికీ కనబడుతుంది. ఎక్కువ మంది అందరూ కూడా ఉన్నారు, కొంచెం ప్రధానమైన వాళ్ళు ఉండి అందరూ కూడా కొంచెం नमः शंभवे शंभवे नमो नमः शंभवे ज ज शंभवे नमो नमः शंभवे ज शंभवे ज ज शंभवे शंभवे ज मयो भवे च शंभवे शंभवे ज मयो